కమర్పల్లి మండలంలోని హాసా కొత్తూరు గ్రామానికి చెందిన గ్రామస్తులు కమర్పల్లి జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకంలోని హాసా కొత్తూరు గ్రామానికి అధికారికంగా జంక్షన్ అయిన నీటి గేట్ వాల్ ని వెంటనే బిగించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఎస్సీ రావాలంటూ నినాదాలు చేశారు. భారీగా స్తంభించిన ట్రాఫిక్. తెచ్చిన కారణాలు ఈ అధికారులు ఇరిగేషన్ అధికారులు చేసిన పొరపాట్లు అలసత్వము హాసా కొత్తూరు ప్రజలను రోడెక్కే వరకు తీసుకొచ్చింది. ఎందుకనగా మాకు కొత్తూరుకు శాంక్షన్ అయినటువంటి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకంలో శాంక్షన్ అయినటువంటి గేట్ వాళ్ళు అధికారికంగా శాంక్షన్ అయినా కానీ అధికారులు ఇప్పటి వరకు బిగించలేదు. బిగించమని ఊరి తరపు నుంచి మా గ్రామాభివృద్ధి కమిటీ నుంచి మరియు రైతు సంఘాల సభ్యుల నుంచి నిజామాబాద్ పోయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్సీ ఏఈ డిఈ వీళ్ళందరినీ కలిసినా కానీ ఎన్నిసార్లు పోయినా కానీ ఒకటే మాట చెప్తున్నారు, బిగిస్తాము అని కానీ ఇప్పటి వరకు బిగించలేదు. వాళ్ళు చేసిన ఈ నిర్లక్ష్యానికి కొత్తూరులో ఉన్నటువంటి చెరువులు ఇప్పటి వరకు ఎండిపోయిన వచ్చి వర్షాలు నిండినా కానీ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ కలకలలు ఆడుతున్నా కానీ మా ఊర్లో ఉన్నటువంటి చెరువులు మాకు శాంక్షన్ అయినటువంటి గేట్ వాళ్ళు ఈ పథకాలు ఉన్నా కానీ వాటిని వినియోగించకుండా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం చేయడం వల్ల మాకు ఈ గతి పట్టింది. వాళ్ళు ఇప్పటికైనా మా విన్నపాన్ని మన్నించి స్పందించి అధికారికంగా శాంక్షన్ అయినటువంటి గేటు వాళ్ళని తక్షణము బిగించాలి. వాళ్ళు బిగించలేరు కాబట్టి ఆయకట్టు ఉంది. ఇప్పటి వరకు నీళ్ళందక అష్ట కష్టాలు పడి ఊరూరుగా అందరూ ఒకటై ఎట్లాగో మనకు శాంక్షన్ అయినటువంటి గేటు వాళ్ళు తీసుకొని మంచి నీటిని మనం ఉపయోగించుకున్నామని చెప్పేసి మేము రోడెక్కడం జరిగింది. అధికారుల దగ్గరికి ఎస్సీ దగ్గరికి పోయినా కానీ మీకు శాంక్షన్ అయింది, గేట్ వాల్ శాంక్షన్ అయింది పెడతాము. ఎస్సీ దగ్గరికి పోయినా అదే మాట, ఏఏ దగ్గరికి పోయినా కానీ అదే మాట, ఏఏ దగ్గరికి పోయినా కానీ అదే మాట పెడతామని చెప్పేసి ఇప్పటి వరకు ఆలస్యం చేస్తున్నారు. గత 3 నెలల నుంచి తుంపుతున్నారు గ్రామాభివృద్ధి నుంచి, గ్రామ ప్రజల నుంచి ఎంత మురబెట్టుకున్నా కానీ ఇప్పటి వరకు అధికారులు స్పందిస్తలేరు. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్యానికి కారణము ఊరూరుగా కలిసికట్టుగా ఇక్కడికి వచ్చినాము. ఖచ్చితంగా మాకు శాంక్షన్ అయినటువంటి గేట్ వాళ్ళు ఖచ్చితంగా మాకు కావాలి. వాళ్ళు అధికారికంగా శాంక్షన్ అయినటువంటి ఈ గేట్ వాళ్ళు కొత్తూరుకు వచ్చే వాటా ఏదైతున్నారో ఖచ్చితంగా కొత్తూరు వాటా కొత్తూరుకు ఇయ్యాలి. ఇయ్యని పక్షంలో ఈ అధికార నిర్లక్ష్యం ఇలాగే ఉన్నా కానీ ఇలాగే ఉంటే మేము ఈ గ్రామ ప్రజల తరపు నుంచి గ్రామాభివృద్ధి నుంచి కానీ ఈ చేస్తున్నటువంటి ఈ ధర్నా